కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది ఇది భగవన్నామం. అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు. యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతాట, పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు. పరాకు పడకండి గుర్తుపెట్టుకోండి అంటుంటట. ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు సలపంగలేని దుర్భాషితులను. ఎకసక్కమునకు అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే, వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల, కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు, అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా ప్రవణుల, భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు. యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను, యాత్ర కడతాడు ఉత్సవానికి కడతాడు నువ్వు వెళ్ళవే గుళ్ళోకి నేను ఇక్కడ ఉంటానంటాడు, అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి. అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలార. సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూళిగా ఉంటుంది. అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట, ఎన్నాళ్ళకి రావాణ్ణి తీసుకొచ్చావు ఇంటికి, వాడు గుక్కెడు నీళ్లు తాగాడు రా మన ఇంట్లో, ధన్యుడి అంటాడ. అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు. అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ సారం ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడితో వాడి తోడి వారి, అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణం ఆక్కండి, తొలుత కట్టి తిండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమనతంచు మొదలు రింగు, అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా. ఎప్పుడూ భగవన్నామం చెప్తుంటారే, భగవంతుడు ఉన్నాడని నమ్ముకు తిరుగుతుంటారే, భగవంతుని యందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి, వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి. మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటట యమధర్మరాజు. భగవన్నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతన గారు నిర్ధారించారు.